హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్. నేను మీ సాయి కుమార్. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని పాత కాలంలో సామెత అయితే ఒకటి ఉంది. ఎవరైనా మన ఇంటికి కొత్తగా వచ్చారు అంటే అలాంటి వారి ఎంట్రీతో శుభం జరిగితే వాళ్ళ వల్లే శుభం జరిగిందని, అశుభం జరిగితే వాళ్ళ వల్లే అశుభం జరిగిందని చెప్పుకోవటం గతంలో ఉండేది. అయితే తాజాగా మనం అన్ని రంగాల్లో దూసుకుపోతున్న సమయంలో కూడా అలాంటి చర్యలు జరగటం మనం ఎక్కడున్నామా అనే చర్చకైతే కారణమవుతుంది. పాపం శోభిత ధూళిపాల, కొత్త కోడలుగా అక్కినేని ఇంట అడుగు పెట్టాలని శోభిత నాగచైతన్యతో నిశ్చితార్థం చేసుకున్న వేళ నుండే ఆమెపై ట్రోలింగ్స్, వేణుస్వామి షాకింగ్ జాతకం బయటకు వచ్చాయి. అప్పుడే మహిళా లోకం బగ్గుమంది. వేణుస్వామి పైన మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేసింది. ఆయనపై చర్యలకు మహిళా కమిషన్ కూడా సిద్ధమై వేణుస్వామికి సమన్లు పంపి వివరణ అడిగింది. గతంలో ఎప్పుడు లేని విధంగా నాగార్జున ఒక ఆస్తి విషయంలో ఇంతగా ఇబ్బంది పడడం నాగార్జున జీవితంలోనే తొలిసారి. అయితే దీనికి కారణం శోభిత అనే కానే కాదని చెప్పుకోవచ్చు. ఇప్పటి మహిళా వాదన కూడా అదే. ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు ఉన్న సమాజంలో పాతకాలం లాంటి అపోహలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెంది మనం ముందరికి దూసుకుపోతున్నప్పటికీ నేటి రోజుల్లో ప్రజల్లో కనిపించకపోవటం ఆందోళననే చెప్పుకోవచ్చు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, అది చెరువులో కట్టి అక్రమ నిర్మాణం అనే హైడ్రో గుర్తించి కూల్చివేసింది. అది అక్రమణ కాదని నాగార్జున కోర్టులో తేల్చుకుంటామని కూడా చెప్పారు. దీనిని అదే కోణంలో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దీనిని శోభిత ధూళిపాలతో ముడిపెట్టడం దారుణం. అలాంటి వారిపై శోభిత చట్టపరంగా చర్యలు కూడా ఉపక్రమిస్తున్నట్టు సమాచారం అయితే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థ తీసుకున్న నిర్ణయం నాగార్జునకు నష్టం చేస్తే అసలు నష్టం జరిగిందంతా శోభిత వల్లనే అంటాం. చర్చ జరగడం అన్యాయం. ఇక కొందరైతే సమంతకు ఈ వ్యవహారంలో చేర్చి ఇబ్బంది పెడుతున్నారు కూడా. ఈ చర్యల్లో ఇద్దరు ఆడవాళ్ళని గురించి సినీ సెలబ్రిటీలు అయిన కారణంగానే ఈ చర్చలోకి లాగుతున్నారని అయితే తెలుస్తుంది. దీంతో హైడ్రా షాక్ నాగార్జునకే కాదు శోభిత కూడా అనే ఆమెపై జనాల్లో సింపతి కూడా పెరుగుతుంది. ఏది ఏమైనా హైడ్రా కూల్చివేతల్లో ఏ మాత్రం సంబంధం లేకుండా ఇబ్బంది పడుతున్న శోభిత గురించి ప్రస్తుతం జరుగుతున్న చర్చలు అయితే మహిళా లోకమే ఆమె వైపు నిలిచింది. ఇక ఈ పరిస్థితులు మారాలని నేటి మహిళ కోరుకుంటుంది. ఏది జరిగినా ఆడవాళ్ళను టార్గెట్ చేసే వ్యవస్థ మార్పు రావాలని కోరుతున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనబడుతున్నాయి. మరి ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారు? అసలు మహిళలు ఇలా టార్గెట్ చేయడం కరెక్ట్ అంటారా కాదంటారా, ఏమనుకుంటున్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూ ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.